నా పేరు డాక్టర్ రమేష్ ఎంఎస్ఆర్ క్లినిక్ వనపర్తి ఆపోజిట్ ప్రజా వైద్యశాల ఈ రోజు ఒకటి వాకింగ్ చేసే వాళ్ళకి రన్నింగ్ చేసే వాళ్ళకి ఒక చిన్న హెచ్చరిక అండి ఏమంటే ఈరోజు ప్రతి ఒక్కరూ 5 గంటల తర్వాతనే వాకింగ్ వస్తున్నారండి అంటే దాదాపుగా మనము 5 గంటల తర్వాత వాకింగ్ వద్దంటున్నానండి ఎందుకంటే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు దాదాపుగా మంచు ఉంటుందండి అంటే దాదాపుగా మనకు 5 గంటల తర్వాత మనకు వాతావరణంలో మార్పిడి వల్ల మంచు రావడం జరుగుతుందండి చూడు ఒకసారి మంచు చూపి లాంగ్ జూమ్ తీసుకో యా ఓకే వెరీ గుడ్ ఆపేసి 30 సెకండ్లు అయిపోలే ఈ విధంగా మంచు రావడం అంటే ఈ మంచు లోపల మనకు డయాబెటిక్ పేషెంట్లు కావచ్చు అధిక బరువు నుంచి తగ్గే వాళ్ళు కావచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ మంచు లోపల వాకింగ్ చేస్తున్నారండి అంటే పూర్తిగా ఈ మంచును లంగ్స్ ద్వారా పీల్చుకుంటానండి అయితే అనుకుంటే మేము వాకింగ్ వెళ్తున్నాం కానీ మాకు ఏంది ఈరోజు మనకు జలుబు అయింది మాకు ఎందుకు వెళ్ళాలి అంటే దాదాపుగా మన ఈ మంచు పీల్చడం ద్వారా మన బాడీ లోపల ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది దెబ్బతింటుందండి అంటే ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందండి అయితే ఊరికే మనకు ముక్కులో జలుబు రావడము ముక్కులో డేర్ కావడము ఈ విధంగా జరుగుతుందండి అయితే నేను చెప్పేది ఏంటంటే దాదాపుగా మీరందరూ 5 గంటల లోపే వాకింగ్ ముగిస్తే బాగుంటుందనే ఉద్దేశం అండి ఎందుకంటే 5 గంటల వరకు దాదాపు వాతావరణం కూల్గా ఉంటుందండి 5 గంటల నుంచి వాతావరణంలో మార్పిడి వల్ల ఈ విధంగా పొగలు అనేటివి బయటకు వస్తాయండి అంటే ఈ వాతావరణం కేవలం ఆ చల్లగ నుంచి వేడి వస్తుంది కాబట్టి ఈ విధంగా వాతావరణం మార్పిడి వల్ల ఈ విధంగా మంచు రావడం జరుగుతుందండి అయితే నేను చెప్పే షుగర్ పేషెంట్ ఏమైతుందంటే ఈ విధంగా పీల్చడం ద్వారా ఏమైందంటే వాళ్ళ లోపల వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళకు వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుందండి ఈ విధంగా నడవడం ద్వారా ఈ విధంగా వాకింగ్ రావడం ద్వారా వాళ్ళకి ఇంకా రోగాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి చిన్న వినపం అంటే మీరందరూ ప్రతి ఒక్కరూ 5 గంటలలో పోయి ఇంటికి వెళ్ళండి అయితే మంచు ఏ విధంగా సార్ ఏ విధంగా మేము ఇంట్లో చేస్తున్నాం మాకు ఏ విధంగా దెబ్బతిందో మీకు అర్థం కాకపోవచ్చు దాదాపుగా మంచు లోపల నీటి గుణాలు ఉంటాయండి నీటి గుణాలు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మన లంగ్స్ లోపలికి ఆ విధంగా మనకు పీల్చడం ద్వారా లంగ్స్ అన్నీ ఒక మొత్తం నీళ్లు నిండికపోతుందండి అయితే ముఖ్యంగా ఏంటిదంటే బావిలో పడిన వ్యక్తికి ఎందుకు ఊపిరి మళ్ళదండి అంటే నీటిని ఫుల్గా అంటే నీటిని లంగ్స్ నిండుగా ఊపిరితిత్తులు నిండుగా నింపుకోవడం ద్వారా అతనికి ఊపిరి ఆడదండి అదేవిధంగా ఈ మంచును కూడా ప్రతిరోజు మనం పీల్చడం ద్వారా రోజు రోజుకి పీల్చి ఒక అంటే దాదాపు ఇన్ఫెక్షన్ గురవుతుంది లంగ్స్ అయితే నేను ముఖ్యంగా చెప్పేది అంటే ఈ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలల్లో మాత్రమే దాదాపుగా మీరు 5 గంటల లోపే ఇంట్లో వెళ్ళి పడుకోవాలని 5 గంటలలోపే వాకింగ్ ముగించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి 7 గంటల దాకా బయటికి వెళ్తండి ఈ షుగర్ బాధ ఉన్న వాళ్ళు ముఖ్యంగా నేను చెప్పేది అంటే ప్రతి ఒక్కరికి ఇది అవగాహన కల్పించాలి కాబట్టి మీకు వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేస్తే చాలా బాగుంటుందండి నమస్తే అండి ధన్యవాదాలండి